హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆస్ట్రేలియాలోని రాయల్ మింట్కి తీసుకెళ్తున్నాను. ఈ రాయల్ మింట్లో డాలర్స్ తయారు చేస్తారు. ఈ డాలర్స్ ఎలా తయారు చేస్తారో మనకు ఒక ఐడియా వస్తుంది. సో లెట్స్ గో హ్యావ్ ఎ లుక్. ఇక్కడ ఒక కాయిన్ బబుల్ అనేది ఒకటి పెట్టాడు, అందులో మొత్తం డాలర్సే ఉన్నాయి. ఈ డాలర్ ప్రాసెసింగ్లో 3 రోబోట్స్ వాడతారు. ఫస్ట్ది మనం చూస్తున్నది ఈ ట్రాన్స్పోర్ట్ రోబో. దీని పర్పస్ ఏంటంటే బేసిక్గా అక్కడ ఉన్న ఈ కాయిన్ డ్రమ్స్ని పికప్ చేయడం, తీసుకెళ్ళి ఆ రైట్ ప్లేస్లో పెట్టడం అన్నమాట. ఇది ప్రోగ్రామ్ చేయబడింది, సో డ్రైవర్ లేకుండా ఇది దానంతటా అదే చేస్తుంది. ఈ వైట్ అండ్ గ్రీన్ డ్రమ్లో ప్లెయిన్ కాయిన్స్ ఉంటాయి, వాటిని తీసుకొచ్చి దాని మీద ప్రింటింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆరెంజ్ రోబోని టైటాన్ రోబో అంటారు. ఇది 1 టన్ దాకా వెయిట్ లిఫ్ట్ చేయగలదు. సో ఈ డ్రమ్స్లో ఉన్న కాయిన్స్ని ఆ మెషిన్లో పోయటం దీని పర్పస్ అన్నమాట. ఈ కాయిన్స్ ఆ బెల్ట్ ద్వారా ఆ మెషిన్లోకి వెళ్తాయి. ఆ మెషిన్ బేసిక్గా ఈ కాయిన్స్ని కౌంట్ చేసి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ని ఈ చిన్న చిన్న టబ్స్లో వేస్తుంది అన్నమాట. ఆ టబ్స్ కిందకి నుంచి పైకి వెళ్తాయి, చూడొచ్చు మీరు క్లియర్గా. ఈ టబ్స్ ద్వారా కాయిన్స్ ఈ కాయిన్ ప్రెస్ మెషిన్లోకి డ్రాప్ అవుతాయి. అక్కడ ఒక పెద్ద వైట్ పైప్ కనబడుతుంది, దాని ద్వారా అందులోకి వెళ్తాయి అన్నమాట. అక్కడ ప్రింటింగ్ జరుగుతుంది, మీరు చూడొచ్చు. ఆ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ప్రింట్ అయిన కాయిన్స్ ఆ రైట్ సైడ్ ఉన్న యెల్లో డ్రమ్స్లో పడిపోతాయి. అది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు అక్కడ. ఇక్కడ కాయిన్ ప్రింటింగ్ మెషిన్ ఉంది. సో నేను ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఈ కాయిన్ మీద ప్రింటింగ్ ఎలా జరుగుతుందో మనం ఒక లుక్ చేయొచ్చు. సో మన కాయిన్ని మనమే ప్రింట్ చేసుకుంటున్నాను అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈ మెషిన్సే చేస్తాయి. వర్కర్స్ యొక్క పని చాలా తక్కువగా ఉంటుంది. వాటిని మానిటర్ చేయడం తప్ప పెద్దగా వీళ్ళు చేసేది ఉండదు. సో బాక్స్ని తీసి ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి పెట్టేస్తే రోబో వచ్చేసి బేసిక్గా దీన్ని లిఫ్ట్ చేసి అందులో వేస్తుంది కాయిన్స్ని. యెల్లో డ్రమ్లో ఉన్న కాయిన్స్ ఆల్రెడీ ప్రింటెడ్ అయిపోయి వచ్చింది అనమాట. సో ఇప్పుడు టైటాన్ రోబో మళ్ళీ ఈ కాయిన్స్ని తీసేసి నెక్స్ట్ మెషిన్లో వేస్తుంది. సో అక్కడి నుంచి ఇక ఫర్దర్ చెకింగ్ చేయడం, ఆ తర్వాత ప్యాకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కాయిన్స్ యొక్క వెయిట్ ర్యాండమ్గా చెక్ చేయడము, అలాగే వీటిని చిన్న చిన్న ప్యాకెట్స్ చేయడము చూడొచ్చు. ఆ తర్వాత వీటినే పెద్ద ప్యాకెట్స్లోకి మారుస్తారు. లాస్ట్లీ ఈ వైట్ రోబో ఏదైతే ఉందో అది ప్యాకింగ్ రోబో అన్నమాట. ఇది బేసిక్గా అక్కడికి వచ్చిన ప్యాకెట్స్ని చక్కగా లిఫ్ట్ చేసేసి బాక్సెస్లో చాలా ఆర్గనైజ్డ్గా ప్యాక్ చేస్తుంది. సో ఓవరాల్గా మనుషులు చేసే వర్క్ తక్కువ, అన్ని రోబోట్స్ చేసే వర్కే 90% ఉంటుందన్నమాట. ఇది క్వాలిటీ కంట్రోల్ రూము. సో ఇక్కడ కాయిన్స్ యొక్క క్వాలిటీని, వాటి వెయిట్ అన్నీ చెక్ చేస్తారు ర్యాండమ్గా. సో బేసిక్గా ఇది కంప్లీట్ ప్రాసెస్.